హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారనే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక హెయిర్ స్ప్రే చూపించబోతున్నానండి జుట్టు రాలిపోవడం గానీ జుట్టులో చుండ్రు సమస్యలు ఇంకా తెల్ల జుట్టు వంటి సమస్యలు ఇవన్నీటికి కూడా ఈ హెయిర్ స్ప్రే అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మరి అలాంటి హెయిర్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి దీని అయితే నేను మందార ఆకులు అలాగే ఫ్రెష్ మందార పూలను అని తీసుకున్నానండి ఇవన్నీ లేకపోతే మీ దగ్గర ఎండిపోయిన మందార పువ్వులు ఉన్నా కూడా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు పూల్లో అయితే చాలా ఎక్కువగా మందార పువ్వులు అవైలబుల్ గా ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు ఒకేసారి వాటిని ఎండబెట్టుకుని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నేను అలానే చేశానండి చాలా ఎక్కువగా మందార పువ్వులు ఉన్నప్పుడు ఈ విధంగా ఎండబెట్టుకుని వీటిని స్టోర్ చేసి పెట్టుకున్నాను అయితే నా దగ్గర ఇప్పుడు మందార పువ్వులు ఫ్రెష్వి కూడా ఉన్నాయి అందుకే నేను ఈ ఫ్రెష్ వాటితో తో కూడా చేస్తున్నాను సో వీటి అయితే నేను ఇలా ఫ్రెష్ ఆకులను తీసుకున్నాను అలాగే మందార పువ్వులు ఎండిపోయిన మందార పువ్వులను కూడా తీసుకున్నానండి ఇవేమీ లేకపోతే మీరు మందార పువ్వుల పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు సో మరి హెయిర్ స్ప్రే తయారు చేసుకోవడానికి అయితే నేను ఒక బౌల్లోకి ఎండిపోయిన మందార పువ్వులను వేసి వాటి తొడిమెలను తీసేస్తున్నానండి ఎందుకంటే ఇవి మిక్స్ చేస్తున్నప్పుడు కుచ్చుకుంటూ ఉంటాయి అందుకోసం వాటిని రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో బాగా మరిగించిన వాటర్ ని పోసుకుంటున్నాను లేదంటే మీరు స్టవ్ పై వాటర్ పెట్టుకుని అవి మరిగిన తర్వాత అందులో ఈ పువ్వులను వేసైనా మరిగించుకోవచ్చు అలా కాకపోయినా ఈ విధంగా వేసుకొని ఈ విధంగా చూసారా ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోయిందని నేను రెడ్ కలర్ మందార పూలను తీసుకున్నానండి సో ఈ విధంగా నీటిని పోసుకున్న తర్వాత ఇందులో నేను ఫ్రెష్ మందార పూలను కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర వి లేనట్లయితే ఎండిపోయిన మందార పూలను వేసుకుంటే సరిపోతుందండి ఇక మందార ఆకులు అంటే గనక సిటీలో కూడా మీకు ఈజీగానే అవైలబుల్ గా ఉంటాయి చాలా చోట్ల మందార చెట్లు ఉంటాయండి పువ్వులు లేకపోయినా కూడా ఆకులు అయితే అవైలబుల్ గా ఉంటాయి కదండి సో వాటిని ఈ విధంగా తీసుకుని తుంపుకొని వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల వాటి నుండి పసరు మొత్తం కూడా ఇట్ లోకి చేసుకుంటుంది సో ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ ని కూడా పోసుకుంటున్నాను ఈ ఆకులన్నీ కూడా మునిగిపోయే విధంగా ఇలా పోసుకొని ఒక స్పూన్ తో కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అది కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి నా దగ్గర అపరాజిత పూలు కూడా ఉన్నాయండి అవి కూడా వేసుకుంటున్నాను శంఖ పుష్పాలు అంటారు కదా వాటిని కూడా కొన్ని వేసుకున్నాను అవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి హెయిర్ గ్రోత్ కి ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూడండి ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిపోయి ఇప్పుడు అయితే వీటిని నేను ఈ విధంగా చేతులతో మనం చింతపండు ఎలా మిక్స్ చేస్తామండి చింతపండు పిసుకుతూ ఉంటాం కదా ఆ విధంగా బాగా పిసుకుతూ ఉండాలండి ఎలా అంటే ఆకుల్లో ఉన్న పసరంతా పూలలో ఉన్న రసమంతా కూడా వాటర్ లోకి మొత్తం వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయాయండి జిగురు జిగురుగా తయారైపోయింది వీడంతా కూడా ఆ తర్వాత మరో గిన్నెలోకి దీన్నంతా కూడా ఒక స్టేనర్ ద్వారా వడగట్టుకోవాలి మొత్తం ఆకులు అలాంటివి ఏమీ రాకుండా చక్కగా వడగట్టుకొని ఈ లిక్విడ్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో జిగురు జిగురుగా ఉంది కదండి ఇదంతా కూడా ఇలా ఒక జెల్ లాగా తయారైపోతుంది వేస్టేజ్ అంతా కూడా మనం పడేసుకోవాలండి అది మళ్ళీ దేనికి యూజ్ అవ్వదు చూడండి మనకి ఇప్పుడు మంచి రంగుతో ఉన్న హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం హెయిర్ కి ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేనైతే ఈ హెయిర్ ప్యాక్ ని ఒక స్ప్రే బాటిల్ లో తీసుకున్నానండి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా పర్వాలేదు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ స్ప్రే బాటిల్ ఉంటే గనక అందులో దీన్ని పోసుకొని ఈ విధంగా హెయిర్ కి అప్లై చేసుకోవాలండి హెయిర్ కి అప్లై చేసుకుంటున్నప్పుడు హెయిర్ కి మనం అసలు ఆయిల్ పెట్టకూడదు ఆయిల్ ఏమి లేకుండానే డైరెక్ట్ గానే హెయిర్ స్ప్రే ని యూజ్ చేసుకోవాలి ఇలా యూజ్ చేసుకోవడం వల్లే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆయిల్ ఉన్న హెయిర్ కి యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ అంత ఎక్కువగా అండి ఇలా మనం రెగ్యులర్ గా వారానికి రెండు సార్లు ఈ హెయిర్ స్ప్రే యూజ్ చేసాము అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా చుండ్రు సమస్య అనేది మొత్తం తొలగిపోతుందండి అంతేకాకుండా హెయిర్ కి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఈ స్ప్రేని బిఫోర్ షాంపూ యూజ్ చేయొచ్చు ఆఫ్టర్ షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు బిఫోర్ షాంపూ అయితే వన్ అవర్ అలా పెట్టుకోండి ఆఫ్టర్ షాంపూ అయితే ఇది కండిషనర్ లాగా యూజ్ చేసుకుని మళ్ళీ వాటర్ తో వాష్ చేసుకుంటే గనక హెయిర్ అనేది సిల్కీగా గా స్మూత్ గా తయారవుతుంది అంతేకాకుండా చున్రు అంతా రిమూవ్ అయిపోయి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఈ హెయిర్ స్ప్రే ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు వన్ వీక్ వరకు స్టోర్ అవుతుంది సో ఫ్రెండ్స్ మందార పువ్వులతో హెయిర్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి